सब्सक्राइब चेयंडी मन जीवीआर फिल्म्स तेलुगु चैनल की अंड पक्कने उन्न बेल आइकॉन नी प्रेस चेयंडी बाइकिंग रिलेटेड वीडियोस अंदरिकन्ना मुंदु चूडडानिकी। हे हेलो गाइस, हाउ आर यू ऑल, होप यू ऑल आर एब्सोल्युटली रॉकिंग एंड वेलकम बैक टू अवर चैनल जीवीआर फिल्म्स इन तेलुगु। सो मीरू चूसे उंटारू ना प्रीवियस वीडियोस लो मोटो व्लॉग చేస్తున్నాము, వాయిస్ అంతా కొద్దిగా కర్కర్ సౌండ్ వస్తుంది అన్నమాట। సో దట్ సీమ్స్ లైక్ ద మైక్ ఇస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ। సో నేను ఐ హావ్ ట్రైడ్ మల్టిపుల్ మైక్స్, ఈ మైక్ ట్రై చేశాను, మన మోటో వ్లాగింగ్ లో చాలా మైక్స్ ట్రై చేశాను అన్నమాట। సో బట్ స్టిల్ మొన్న మనం హైదరాబాద్ వచ్చినప్పుడు మంచిర్యాల నుంచి ఆ కర్కర్ వాయిస్ అనేది అక్కడక్కడ వస్తూనే ఉంది। సో నేను ఇంకో మైక్ తెప్పించాను, ఇప్పుడు తెప్పించి దాన్ని ఫిక్స్ చేస్తున్నాను హెల్మెట్ కి। సో ఫిక్స్ చేసిన తర్వాత మనం ఒక స్పిన్నేస్ వద్దాం, ఎట్లుందో చూద్దాం మైక్ క్వాలిటీ అది అంతా కూడా। అండ్ ఎట్ ది సేమ్ టైం మనకేంటంటే ఏదో ఒక సోలు మాట్లాడుకోకుండా మన సబ్స్క్రైబర్స్ ఏదైతే రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారో సో ఆ క్వశ్చన్స్ని మనం పిక్ చేసుకున్నాం అనమాట। సో ఈ వీడియోలో మనం మోటో వ్లాగ్ కంప్లీట్గా క్వశ్చన్ ఆన్సర్ టైప్ ఉండబోతోంది। మన వాళ్ళు ఏవైతే మన బ్రదర్స్ ఏవైతే మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు సో దాటన్నిటికీ నేను ఆన్సర్ చెప్పబోతున్నా అనమాట, రిప్లై ఇవ్వబోతున్నా ఈ మోటో వ్లాగ్లో। సో మిస్ కాకండి, మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకోవడం మీ క్వశ్చన్స్ కూడా దీంట్లో ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంది, ఒకవేళ మీకు కూడా సేమ్ డౌట్స్ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి మైండ్లో। సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మైక్ అనేది ఫిక్స్ చేద్దాం, ఫిక్స్ చేసిన తర్వాత దెన్ వి విల్ జస్ట్ గో ఫర్ ఎ రైడ్ అండ్ సీ ఒకవేళ ఈ మైక్ బాగుంటుందా అండ్ చాలా క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేద్దాం। సో చలో లెట్స్ గో। సో గైస్ వచ్చేసాం మనం బయటికి, టు జస్ట్ టెస్ట్ ది మైక్। అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఊరిని ఏదో ఒకటి మాట్లాడుకోకుండా మనకి సబ్స్క్రైబర్స్ చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నమాట క్లాసిక్ 350 నెక్స్ట్ జన్ మీద, అట్ ది సేమ్ టైం మనకి కొత్త వెహికల్ మీద। సో ఆ క్వశ్చన్స్ నేను ఈరోజు కొన్ని పిక్ చేసుకున్నాను ఆన్సర్ చేయడానికి। సో యా వీ విల్ డిస్కస్ దాట్ ఇన్ దిస్ వీడియో। సో స్కిప్ చేయకండి ప్రతి ఒక్క టాపిక్, సో ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు అని మీ మైండ్లో కూడా ఈ క్వశ్చన్స్ ఉండొచ్చు, సో మీ డౌట్స్ కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట। సో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మనకి సంప్ గార్డ్ అంటాం కదా, ఇంజన్ గార్డు, సో అది మ్యాండేటరీగా ఇన్స్టాల్ చేయించుకోవాలా అని చెప్పి అడుగుతున్నారు। సో బ్రో చూడండి, మనకి సంప్ గార్డ్ అనేది ఇంజన్కి ప్రొటెక్షన్ అనమాట। సో అది మామూలుగా రెగ్యులర్గా సిటీలో లేకపోతే నార్మల్ సిటీ కమ్యూట్స్ చేసే వాళ్ళకి, ఆఫీస్ నుంచి వర్క్కి, వర్క్ నుంచి ఇంటికి, సో ఇట్లాంటి కమ్యూట్ చేసే వాళ్ళకి సంప్ గార్డ్ అనేది అయితే అవసరం లేదు। సో అవసరం లేదు ఎందుకని చెప్తున్నా అంటే మనకి జెన్యున్ సంప్ గార్డ్ తీసుకుంటే మనకి ఇట్ కాస్ట్ సంపేర్ అరౌండ్ 2000 to 2500 రూపీస్ కాస్ట్ ఉంది। సో అంత పెట్టడం అవసరమా 2000 to 2500, ఎందుకంటే దాన్ని కంపేర్ చేసుకుంటే మనకి మంచి ఫాగ్ లైట్స్ అనేవి వచ్చేస్తాయి మనకి। సో అది అవసరమైన యాక్సెసరీయా అంటే ఆఫ్ రోడ్ చేసే వాళ్ళకి అది చాలా అవసరం అండి, మామూలుగా రెగ్యులర్ కమ్యూట్స్ చేసే వాళ్ళకి అదైతే అవసరం ఉండదు। ఎందుకంటే ఆఫ్ రోడ్ చేస్తుంటే ఇంకోటి కూడా మీరు ఇన్స్టాల్ చేయించుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ హెడ్ లైట్కి గ్రిల్ ఉంటుంది కదా, సో ఆ గ్రిల్ కూడా మీరైతే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి। మెయిన్గా వీటి పర్పస్ ఏంటంటే ఆఫ్ రోడ్లో వెళ్తున్నప్పుడు అంటే మనం ఒక్కళ్ళమే వెళ్ళాం కదా, సో మనతో పాటు వీ విల్ హ్యావ్ ఫ్యూ అదర్ రైడర్స్। సో రైడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆఫ్ రోడింగ్ అంటే మీకు తెలుసు కదా, గులకరాళ్ళు ఉంటాయి, ఇంత రాళ్ళు ఉంటాయి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి। చాలా వరకు మీరు చూస్తుంటారు ఏమవుతుందంటే బండి వెళ్తున్నప్పుడు ఆ టైర్ దగ్గర రాయి వచ్చినప్పుడు ఇట్లా ఫ్లిక్ అవుతుంది అనమాట। సో ఫ్లిక్ అయి కొట్టుకుని మనకి హెడ్లైట్ అనేది పగులుతుంది, ఓకే। సో అది పగలకుండా మనకి ఏంటంటే ఫ్రంట్ హెడ్లైట్ గ్రిల్ అనేది ఇన్స్టాల్ చేయించుకుంటారు, సో దట్ ఈస్ వన్ థింగ్। చాలామంది ఏమనుకుంటారు అంటే అది జస్ట్ షో కోసం ఇన్స్టాల్ చేయించుకుంటాం, సో మనకి అంత అవసరం లేదు అనుకుంటారు, కాకపోతే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అనమాట। ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు రాయి కొట్టుకుంటే ముందు అద్దం పగిలిపోతుంది, ఓకే। సో మొహం పగలకుండా ఎట్లా హెల్మెట్ ఉంటుంది అనుకోండి, అదేవిధంగా మనకి హెడ్లైట్ పగలకుండా మనకి ఆ గ్రిల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, ఓకే। అండ్ ఇంజన్ గార్డ్ కూడా అంతే, మనం వెళ్తున్నప్పుడు ఆఫ్ రోడింగ్లో మన టైర్ ఫ్రంట్ టైర్ నుంచి ఫ్లిక్ అవుతాయి కొన్ని స్టోన్స్, ఆ ఫ్లిక్ అయి ఇంజన్కి కొట్టుకుని ఇంజన్కి ఏమీ డ్యామేజ్ కాకుండా ఉండడానికి, లేకపోతే కింద నుంచి ఇప్పుడు వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి, సో కింద ఇంజన్కి స్టాండ్కి సైలెన్సర్కి వాటి ఇట్లా రాసుకుంటుంది, సో అట్లాంటి టైమ్స్లో మనకి కింద ఇంజన్ గార్డ్ ఆర్ సంప్ గార్డ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, ఒకటి। అండ్ సెకండ్ ఇంకోటి ఏమడుగుతారంటే మనకి చాలామంది హెడ్లైట్స్కి చూస్తాం, మన ఎన్ఫీల్డ్ క్లాసిక్ హెడ్లైట్స్కి ఏంటంటే ఎక్స్ అని చెప్పి ఒక మార్క్ ఉంటుంది, లైక్ ఇటు పక్కన ఒక ఇమేజ్ ఇచ్చేస్తారు చూడండి. సో ఇట్లా చాలా బైక్స్కి వేసుకుంటారు, అది ఎందుకు భయ్యా అడుగుతున్నారన్నమాట. సో బేసిక్గా చెప్పాలంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఓకే, ఇదే నేను ఇంకో సపరేట్ బ్లాగ్లో కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఇప్పుడు చిన్నగా జస్ట్ చిన్న డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు ఇంతకుముందు చాలా కాలం క్రితం మోస్ట్లీ ఎన్ఫీల్డ్ ఆల్మోస్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిన టైంలో, ఆ టైం పీరియడ్లో వార్స్లో వాటిల్లో యూజ్ చేసేవాళ్ళు కదా. ఇది సేమ్ టైం ఆఫ్ రోడింగ్కి దానికి అంటే ఫస్ట్ ప్రిఫర్ చేసే వెహికల్ క్లాసిక్ 350. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే స్టోన్స్ ఎగిరి కొట్టుకున్నప్పుడు హెడ్లైట్ అనేది పగులుతుంది. ఆ పగిలినప్పుడు స్కాటర్ అయిపోతాయి అన్నమాట. హెడ్లైట్కున్న గ్లాస్ పీసెస్ అనేవి స్కాటర్ అయిపోతాయి ఒక్కసారి కొట్టుకుని పగలగానే. ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పుడు చాలామంది హాఫ్ ఫేస్ హెల్మెట్ యూజ్ చేసేవాళ్ళు కదా. మీరు ఓల్డ్ పిక్స్, ఓల్డ్ బైకింగ్ పిక్స్ ఏవి చూసినా కానీ హాఫ్ ఫేస్ హెల్మెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఏమవుతుందంటే ఆ పీసెస్, గ్లాస్ పీసెస్ పగిలి డైరెక్ట్ వెనక వచ్చే రైడర్, లేకపోతే ఇప్పుడు మన బండి నడుపుతున్న రైడర్కి ఏమవుతుందంటే కళ్ళల్లోకి, మొహం మీద ఆ చిన్న చిన్న గ్లాస్ పీసెస్ కొట్టుకుని ఇట్లా చీరుకుపోయి కొద్దిగా ఫేస్కి డ్యామేజ్ అవ్వడం అట్లాంటివి జరుగుతాయన్నమాట. ఓకే, సో అదంతా జరగకుండా మనకేంటంటే రబ్బర్ తోటి లేకపోతే కంప్లీట్ ప్యూర్ లెదర్ తోటి ఎక్స్ అని చెప్పి మనకి ఇట్లా ఒక మార్క్లా వేసేవాళ్ళు అనమాట, అతికిచ్చేవాళ్ళు గట్టిగా. అతికిచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ రాయి కొట్టుకుని పగిలినా కానీ పీసెస్ ఎగరవు. ఓకే, అంత మేజర్ క్రాక్ అనేది వచ్చి ఇట్లా పగిలిపోవడంలా ఉండదన్నమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, టేప్ వేసున్న గ్లాస్ పగిలితే పగులుతుంది కానీ స్కాటర్ అవ్వవు గ్లాస్ పీసెస్ అనేవి. సో అవన్నీ ఆ ఎక్స్ అనే మ్యాగ్నెట్ అంటే ఎక్స్ అనే టేప్కి స్టిక్ అయిపోయి ఉంటాయి కాబట్టి స్కాటర్ అయ్యి వాళ్ళకి వీళ్ళకి గుచ్చుకుని రైడర్స్కి ఫేస్కి తగిలి అట్లాంటి డ్యామేజెస్ ఉండవన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ పూర్వకాలంలో మనకి ఆ ఎక్స్ అనేది ఇన్స్టాల్ చేసేవాళ్ళు. ఓకే, దట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్. అండ్ లాస్ట్ ఫైనల్ థింగ్ వచ్చేసి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తామనుకుంది, మనకి ఇంజన్ హీటింగ్ ఇష్యూస్ అనేవి చాలా ఉంటున్నాయి మనకి కొత్త బండ్లల్లో. ఓకే, ఎస్పెషల్లీ బ్లాక్ కలర్ ఇంజన్, బ్లాక్ కంప్లీట్ ఫుల్ బ్లాక్ డౌట్ ఇంజన్స్ ఉన్నాయి కదా, లైక్ సిగ్నల్స్ కానీ ఇట్లాంటివి, వాటిల్లో మనకేంటంటే ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అని చెప్పి చాలామంది అంటున్నారు. సో అది ఎంతవరకు నిజము అనేది మనం ఒకసారి ఆలోచిస్తే మనకి బ్లాక్ వెహికల్స్లోనే కాదండి, జనరల్గా మనకి ఏ వెహికల్ అయినా, కొత్త వెహికల్ దేంట్లోనైనా కానీ ఇంజన్ లోపల పార్ట్స్ అనేవి ఏంటంటే అవన్నీ ఫ్రెష్ పార్ట్స్ అనమాట, కొత్త పార్ట్స్ ఉంటాయి కదా. సో ఆ పార్ట్స్ ఏమవుతుందంటే కొద్దిగా రప్చర్ అయ్యి లేకపోతే కొద్దిగా ఫ్రీగా మూవ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఓకే, కొన్ని ఒక 500 కిలోమీటర్లు అనుకోండి, లేకపోతే 1000 కిలోమీటర్లు అనుకోండి, ఆ పార్ట్స్ అన్ని ఫ్రీ అయ్యి అంటే ఫ్రీ మూమెంట్ వచ్చి వాటి హై పొటెన్షియల్కి ఫంక్షన్ చేయడానికి కొంత టైం పడుతుంది. సో ఆ టైం పట్టే లోపు ఏమవుతుందంటే కొద్దిగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైనా మీకు 2 ఐరన్ పీసెస్ రబ్ చేసినప్పుడు హీట్ అనేది డెఫినెట్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అనేది ఏమవుతుంది, బయటికి డిసిపేట్ అవుతుంది. సో ఏ ఇంజన్ అయినా హీట్ అవుతుంది, కాకపోతే కొత్త పార్ట్స్ ఆ రప్చర్ వల్ల ఏమవుతుందంటే ఇంకొద్దిగా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దట్ విల్ డెఫినెట్లీ గో ఆఫ్. మీకు ఫస్ట్ సర్వీసింగ్ కల్లా మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ సర్వీసింగ్, ఒకవేళ ఫస్ట్ సర్వీసింగ్ కాదనుకోండి, మహా అయితే 1000 కిలోమీటర్లు, ఆ 1000 కిలోమీటర్లు అయితే మనకి కంప్లీట్గా హీటింగ్ ఇష్యూ అనేది పోతుంది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మనకి బండి హీట్ అవుతుంది అనిపిస్తుంది, అదొకటి. ఇంకోటి, మనము ఒకవేళ బండి, ఇప్పుడు కొంతమంది ఉంటారు బండి తీసుకుంటారు, కొన్ని రోజులు వాడతారు, అమ్మేస్తారు, బండి తీసుకుంటారు, కొన్ని రోజులు వాడతారు, అమ్మేస్తారు. ఏమంటారంటే ఎస్పెషల్లీ నేను క్లాసిక్ గురించి చెప్తున్నాను. ఓకే, మన క్లాసిక్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ గురించి చెప్తున్నాను ఎస్పెషల్లీ. అది ఎందుకు అవుతుందంటే మీరు ఫస్ట్ బండి కొంటారు, కొన్న వెంటనే మీకు ఫుల్ మైలేజ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. సో అట్లీస్ట్ 1-2 సర్వీసింగ్లు అయిన తర్వాత మీకు మైలేజ్ అనేది గట్టిగా చూడడానికి అనిపిస్తుంది అనమాట. ప్లస్ ఏంటంటే ఇంజన్లో ఇందా డిస్కస్ చేసినట్టు ఇంజన్లో పార్ట్స్ అవన్నీ కూడా కొద్దిగా సెటిల్ డౌన్ అవ్వాలి, ఫ్రీ అవ్వాలి వర్కింగ్ వాటివి. సో ఇదంతా తీసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఆ టైం గ్యాప్లో మనకి మైలేజ్ రావట్లేదు, బండి ఫ్రీగా ఉండట్లేదు, ఇంజన్ హీటింగ్ ఇష్యూస్ వస్తున్నాయి, లేకపోతే ఇంజన్ తొందరగా ఆగిపోతుంది. ఇంజన్ ఆగిపోవడానికి చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి మన క్లాసిక్ 350లో. సో అవి ఏంటి అని చెప్పి నేను సపరేట్ వీడియో చేశాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టేస్తాను, ఒకసారి అది కూడా చూడండి. అంటే ఏమేమి ఇష్యూస్ వస్తాయి, వాటి సొల్యూషన్స్ ఏంటి అని చెప్పి పెట్టాను, ఆ డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ పెట్టేస్తాను, ఒకసారి వెళ్ళి అది కూడా చెక్ చేయండి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే 2 years, మీరు మినిమం 2 years ఎన్ఫీల్డ్ కానీ ఏదైనా 1.5 to 2 years వాడితే మీకు ఏమవుతుందంటే మీకు వెహికల్ అర్థమైపోతుంది, మీకు ఎట్లా బిహేవ్ చేస్తుంది. అంత కూడా అవసరం లేదు చాలామందికి, కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ రైడర్స్ ఉంటారు, వాళ్ళకి అంతా కూడా అవసరం లేదనమాట. సో మీకు కొంత టైం పడుతుంది, మీ వెహికల్ ఏంటి, ఎలా రన్ అవుతుంది, ఏమేమి ఫాల్ట్స్ ఉన్నాయి, ఏమేమి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఒక్కసారి ఎన్ఫీల్డ్ 2 ఇయర్స్ దాటి వాడారు అనుకోండి అమ్మరు. ఎందుకు అమ్మరు అంటే దే విల్ గెట్ యూజ్డ్ టు ద బైక్ ఒకటి, ఇంకోటి ఏంటంటే వాళ్ళ బైక్ అసలు కోర్ ఫంక్షనాలిటీ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇంజన్ హీటింగ్ ఇష్యూ స్టార్టింగ్లో వస్తుందంటారు, రాను రాను తగ్గిపోతుంది అది. మైలేజ్ ఇష్యూ అంటారా, మీకు రాను రాను పెరుగుతుంది మైలేజ్. ఇప్పుడు మన క్లాసిక్ 350 నెక్స్ట్ జన్ కొత్త మోడల్ తీసుకుంటేనే మనకి ఇట్స్ ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ సర్వీసింగ్ కూడా కాకముందు 40 ఇస్తున్నాయి, 40+ ఇస్తున్నది అని కూడా మనకి చెప్పడం జరిగిందన్నమాట కొంతమంది సబ్స్క్రైబర్స్. సో అట్లాంటి కేసెస్లో ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ సర్వీసింగ్ సెకండ్ సర్వీసింగ్ చేయించడంతో మైలేజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే సో గైస్ ఇవి కొన్ని పాయింట్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంది. హోప్ఫుల్లీ వాయిస్ క్లియర్గానే వస్తుంది అనుకుంటున్నాను. సో ఇదంతా టెస్ట్ చేసింది, ఇదంతా మనం అసలు బయటకు వచ్చింది టెస్ట్ కోసము. అట్ ది సేమ్ టైం ఈ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ టాపిక్స్ ఈ క్వశ్చన్స్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే అండ్ యా సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది, అందరికీ అందుతుంది. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. నాకు కామెంట్ సెక్షన్లో మీరు నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తే నేను దాని ప్రకారం ఐ విల్ మేక్ మోర్ వీడియోస్ అనమాట. ఓకే అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేనే మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ మీన్స్ దట్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.